మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. సూర్య, ఒక విషయం. మర్చిపోయాను, వస్తాను, ఉండండి. 3 బాటిల్స్ మినరల్ వాటర్ ఇవ్వండి. ఇవ్వుకోండి. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. కొంచెం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? పద. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావుగా, చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం సూర్య. నా మనసు నిండా నీ ఆలోచనలే ఉన్నాయి. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు? ఈ మాట నువ్వు ఆ రోజు చెప్పుంటే నేను చాలా సంతోషపడేవాడిని. ఇట్స్ టూ లేట్. అవును నిర్మల, నువ్వు కావాలనుకుంటే రికార్డ్ చేయడానికి, వద్దనుకుంటే ఎరేస్ట్ చేయడానికి ప్రేమ టేప్ రికార్డర్లో వేసే క్యాసెట్ కాదు, మనసు. ఒక్కసారి ఎరేస్ట్ చేస్తే ఇక అంతే, మళ్ళీ రికార్డ్ చేయడం కుదరదు. కాలేజీలో కావాలంటే చాయిస్లు ఉండొచ్చు అండి. మ్యాథమెటిక్స్ వద్దనుకుంటే ఫిజిక్స్, ఫిజిక్స్ వద్దనుకుంటే హిస్టరీ అని. కానీ వీడు కాకపోతే వాడు అని లైఫ్లో మాత్రం చాయిస్ ఉండకూడదు. వీడే నాకు కాబోయే భర్తను ముందు డిసైడ్ చేసుకోవాలి, ఆ తర్వాత లవ్ చేయడం ప్రారంభించాలి. మిషన్ రిపేర్ అయ్యేంత వరకు దాని గురించి మనం ఎవరూ దిగులు పడం. కానీ ఒకసారి రిపేర్ అయ్యి సరిచేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపేర్ అవుతుందో ఏంటో అని దాని గురించి దిగులు పడుతూ ఉంటాం. అటువంటిదే లైఫ్ కూడా. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానం మాత్రం రాకూడదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను అనుమానించట్లేదు, కానీ నువ్వు నన్ను అనుమానించకూడదు. సరే, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. ఏదో ఒక రోజు నీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. వెంటనే ఏమైందో ఏంటో అని కంగారుపడి నేను హాస్పిటల్కి వచ్చాననుకో, నువ్వు నా గురించి ఏమనుకుంటావు? ఏంట్రా, ఎప్పుడు రాని భర్త ఇవాళ వెతుక్కుంటూ వచ్చాడు, ఒకవేళ నన్ను అనుమానిస్తున్నాడా అన్న సందేహం నీకు వస్తుంది. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ తప్పు చేశానన్న బాధ నీ మనసును తొలిచేస్తుంది. మలేరియా, జాండీస్ ఇవన్నీ వస్తాయి, ఒక్కోసారి రాకుండా కూడా పోవచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవట్లేదా? అలాంటిదే జీవితం కూడా, మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను డాక్టర్ని చేయాలని ఎందుకు అనుకున్నావు? రోడ్లో సైకిల్లోనూ స్కూటర్లోనూ వెళ్తూ ఉంటాం, అప్పుడు ముందు వెళ్లే కారులో డోర్ సరిగ్గా వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. ఆ కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళి ఏమండి డోర్ సరిగ్గా వేసుకోలేదని హెచ్చరించి మరీ వెళ్తాం. వాళ్ళేమైతే మనకేంటని వదిలేసి వెళ్ళిపోం. ముక్కు ముఖం తెలియని వాళ్లే బాగుండాలని కోరుకుంటున్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వేమైపోతే నాకేంటని ఎలా వదిలేయగలను? ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నీకుంది, ఇకెవరిని నమ్ముకోవాల్సిన అవసరం నీకు లేదు. హఠాత్తుగా కాలు విరిగిపోతే సపోర్ట్గా స్టిక్ని యూజ్ చేసుకుంటున్నావు, కాలు సరి అవ్వగానే స్టిక్ని అవతల పారేస్తున్నావు. అలాగే నేను కూడా ఇన్ని రోజులు నీకు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను, ఇక నుంచి నా అవసరం నీకు లేదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు నీకు డబ్బు నబ్బాయి దొరికాడని నువ్వు నన్ను వద్దనుకుని వాడితో వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి, నీకోసం రాధను వద్దనుకుని ఆ రోజు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నన్ను చేయమంటావా? డబ్బు నబ్బాయి రాగానే మారిపోయిన నీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన సంబంధాలన్నీ వద్దంటూ నా కోసం వెయిట్ చేస్తోంది రాధ, తనే నాకు ముఖ్యం. నీ అంతస్తుకు తగ్గట్టు ఒక డాక్టర్ను, లేక అంతకంటే మంచి పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, అదే నీ జీవితానికి మంచిది. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను, అన్ని పనులు నేనే చేస్తాను.
ట్రైన్ బయలుదేరబోతోంది, త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కు. ప్రేమ కోసం ఎంతో మంది కష్టాలు పడ్డారు, త్యాగాలు చేశారు, కానీ నీకు ద్రోహం చేసిన నేను కూడా బాగుండాలని కోరుకున్నావు చూడు. నిజంగా నువ్వు ఒక జెంటల్మెన్ వి సూర్య. నిన్ను లవ్ చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవడం నీకు సంతోషం కలిగిస్తుందంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను సూర్య. జాతకమా, సరిగా చూసి చెప్పండి. నాకు సినిమాలో నటించాలని ఆశ అండి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కాకపోయినా సునీల్ రేంజ్ కన్నా వెళ్తానని రాసి పెట్టుందామో చూసి చెప్పండి. ఉంది అవకాశం, ఉంది కానీ తెలుగులో కాదు,